బ్రదర్ బాగున్నారా? బాగున్నాను చెప్పండి రికార్డ్ అవుతుంది. నేను ఏంటంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నేను యాజ్ ఇట్ ఈస్ గా నేను ఛానల్ లో పెట్టాను. ఓకే, మనకి ఇప్పుడు జియో ఫైబర్ లో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. జియో ల్యాండ్ బేస్డ్ రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్, అలాగే జియో ఫైబర్ ఇంజనీర్ లో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సేల్స్ ఆఫీసర్స్, మనకి మన మెయిన్ ఏంటంటే ల్యాండ్ బేస్ వాళ్ళు కూడా ఒక 8-10 మెంబర్స్ వరకు కావాలా. దీని తర్వాత సేల్స్ ఆఫీసర్స్ ఒక 15 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉంది. అండ్ వచ్చేసి ఇంజనీర్స్. సో ల్యాండ్ బేస్ ఎగ్జిక్యూటివ్స్ ది రోల్ ఏంటంటే దే నీడ్ టు డూ ల్యాండ్ బేస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఇస్తారు, ఆ ఏరియాలో ఏ అపార్ట్మెంట్ లో ఎన్ని కనెక్షన్స్ ఇవ్వచ్చు అనేది స్కోప్ అప్డేట్ చేయాలన్నమాట. సో స్కోప్ అప్డేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అపార్ట్మెంట్ లో 8 ఉన్నాయనుకో, 8 అని అప్డేట్ చేయాలి. ఒకటి ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి, మన దాంట్లో జియో మ్యాప్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో మ్యాప్ లో అప్డేట్ చేస్తూ వెళ్ళాలి. డైలీ ఒక 400-500 హౌసెస్ అప్డేట్ చేయాలన్నమాట. అంటే హెచ్పి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క హౌస్ లో ఒక కనెక్షన్ ఇవ్వచ్చు, ఒక్కొక్క హౌస్ లో 8 అట్లా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట వన్ బై వన్. మళ్ళీ జెన్యున్ గా వెరిఫై చేసిన తర్వాత అదేమవుతుందంటే ప్లానింగ్ టీమ్ కి వెళ్ళిపోతుంది. సో ప్లానింగ్ వన్స్ అప్రూవల్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ వాళ్ళు వర్క్ చేస్తారు, బయట వెండర్స్ ఉంటారు కన్స్ట్రక్షన్ టీమ్. సో వన్స్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత సేల్స్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. సేల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే బై మళ్ళీ డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్డర్స్ బుక్ చేయడం. సో వాళ్ళది సేల్స్ ఆఫీసర్ రోల్స్ అక్కడ ఉంటది అనమాట. సో దీని తర్వాత ఇన్స్టలేషన్, వాళ్ళు సేల్ బుక్ అయిన తర్వాత ఆ టికెట్ ఏమవుతుందంటే ఇన్స్టలేషన్ టీమ్ కి అలొకేట్ అవుతుంది. సో వాళ్ళేమో డైరెక్ట్ ఇప్పుడు ఏదైతే బుకింగ్ అయిన ఆర్డర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ నుంచి వాళ్ళ ఇంట్లో వెళ్ళి రౌటర్ ఫిక్స్ చేసి వైరింగ్ ఇచ్చేసి డెమో ఇచ్చి రావడం అనమాట. ఏమైనా టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఎస్ఆర్స్ వస్తే ఎస్ఆర్స్ రిసాల్వ్ చేసుకోవాలి. సో ఈ 3 రోల్స్ మనకు చాలా నీడ్ ఉన్నాయి. అండ్ వెరీ సూన్ యాక్చువల్లీ ఇప్పుడు ఒక 60 టీమ్ వర్క్ చేస్తున్నారు, ఇంకొక 15 మెంబర్స్ అప్రూవల్ వచ్చింది. సో ఎంత తొందర అంటే ఈ మంత్ స్టార్టింగ్ వరకు మనకు వాళ్ళు నెంబర్ ఫస్ట్ నుంచి ఆన్బోర్డ్ అవ్వాలనుకుంటారు. ప్యాకేజ్ ఎలా ఉంటుంది సార్? ప్యాకేజ్ వచ్చేసి ల్యాండ్ బేస్ చేసి ఎగ్జిక్యూటివ్స్ కు 10,000 రూపీస్ ఉంది, అలవెన్సెస్ ఉంటుంది. వాళ్ళకి 10th మినిమం క్వాలిఫికేషన్ ఉండి స్మార్ట్ ఫోన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. లైక్ వాళ్ళు జస్ట్ మొబైల్ ఫోన్ ఆపరేట్ చేసుకుంటారు కదా, ఈరోజు ఎలా జియో మ్యాప్స్ ఎలా అప్డేట్ చేస్తారో అలా అప్డేట్ చేసే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. వాళ్ళకి ఏం ఎక్స్పెరిమెంట్స్ రిక్వైర్మెంట్ లేదు. నెక్స్ట్ వచ్చేసి హోమ్ సేల్స్ ఆఫీసర్ మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. వాళ్ళకి కొంచెం హిందీ అండ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉంటే దే కెన్ ఈజీలీ కమ్యూనికేట్ విత్ ద కస్టమర్స్ అనమాట. సో మన ప్రొడక్ట్ గురించి కస్టమర్స్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళకి వచ్చే డ్వైరీస్ ఇన్షియల్ గా ఒక 1 వీక్ ట్రైనింగ్ కూడా ఉంటది. సో ఎవరైతే వచ్చిన వాళ్ళకి, బట్ మినిమం వీ రిక్వైర్డ్ అయితే 2 ఇయర్స్ సేల్స్ ఎక్స్పీరియన్స్ మేము తీసుకుంటున్నాం అనమాట. ఇంటర్మీడియట్ మినిమం ఉండాలి. గ్రాడ్యుయేషన్ కూడా చాలా మంది ఉన్నారు, గ్రాడ్యుయేట్ అయినా నో వరీస్, బట్ మినిమం 2 ఇయర్స్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వెళ్ళండి. దట్ టు B2C అంటే లైక్ డోర్ టు డోర్ సేల్స్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంటే వెళ్ళండి కూడా అనమాట. 20,000 సాలరీ ఉంటుంది అండ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఫర్ బుకింగ్ కి 200 రూపీస్ నుంచి 800 రూపీస్ వరకు ఇన్సెంటివ్ స్ట్రక్చర్ కూడా ఉంది అనమాట. సో అలా ఒక 5-10,000 వరకు గ్యాప్ చేసుకోవచ్చు. మినిమం మంత్లీ 35 బుకింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఈజీగా చేసుకోగలుగుతారు, రోజు 1-2 బుకింగ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ సండే వచ్చేసి వీక్ ఆఫ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, అదొకటి. ట్రావెల్ అలవెన్సెస్ కిలోమీటర్ కి 3 రూపీస్ వస్తుంది అనమాట. అండ్ ఫుడ్ అలవెన్సెస్ వచ్చేసి డైలీ 75 రూపీస్ వస్తాయి. అండ్ ఇన్స్టలేషన్ వాళ్ళకేమో జస్ట్ ఇన్స్టలేషన్ వాళ్ళకి 16,000 ప్లస్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఇన్స్టలేషన్ చేయాలి, డైలీ 3-4 ఇన్స్టలేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి అసైన్ అయిన దానికి. వాళ్ళకి మినిమం ఇన్స్టలేషన్ నాలెడ్జ్ ఉండాలి అందరికి వెళ్ళండి అట్లా. చెప్పండి, ఇవన్నీ జియో ఆన్ రోల్ ఎంప్లాయీస్ అనమాట. జియో డైరెక్ట్ ఆన్ రోల్, ఆన్ రోల్ ఏమి ఉండదు. ఇన్స్టలేషన్ వాళ్ళకి ఆఫ్ రోల్ ఉంటుంది, ల్యాండ్ బేస్ వాళ్ళు ఆఫ్ రోల్, హోమ్ సేల్స్ ఆఫీసర్స్ వచ్చేసి ఆన్ రోల్ ఉంటారు. ఓకే, సాలరీ వచ్చేసి డైరెక్ట్ ఫస్ట్ 30% అంటే మంత్ ఎండ్ లో ప్రింట్ అయిపోతాయి అనమాట. మంత్ బిఫోర్ ది మంత్ లాస్ట్ వర్కింగ్ డే రోజు ప్రింట్ అయిపోతాయి. ఓకే సార్, మనకు మేల్స్ కావాలి, అలాగే ఫీమేల్స్ కి హోమ్ సేల్స్ ఆఫీసర్స్ కి టెలికాలింగ్ ఆప్షన్ ఉంది. వాళ్ళు ఆఫీస్ లో కూర్చొని కాలింగ్ చేసే ఆప్షన్ కూడా ఉంది అనమాట. వాళ్ళకి ఒక
12,000 to 14,000 సాలరీ వస్తుంది ఫీమేల్ క్యాండిడేట్స్ కి. అంటే లైక్ టెలికాలింగ్ దాంట్లో రిక్వైర్మెంట్ వాళ్ళు కూడా ఒక 5 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉంది టెలికాలర్స్ లో, అది నేను అప్డేట్ చేయలేదు. సో ఏదన్నా 2 డేస్ లో చెప్తాను టెలికాలర్స్ లో. ఇప్పుడు మన వర్కింగ్ లొకేషన్ వచ్చేసి అల్వాల్ నగర్, మన బ్రాంచ్ ఆఫీస్ ఉంటది. మనకి వచ్చేసి యాప్రాల్, అల్వాల్ సైనిక్ పురి, నేరేడు మెట్టు, డిఫెన్స్ కాలనీ, ఇవన్నీ కూడా మన హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి అనమాట. దే నీడ్ టు వర్క్ ఏరియా వర్క్ చేయాల్సి ఉంటది. మార్నింగ్ 8 o'clock ఫీల్డ్ కి రావాల్సి ఉంటది, అండ్ దే నీడ్ టు స్పెండ్ అప్ టు 6-6:30 వరకు స్పెండ్ చేయాల్సి ఉంటది ఫీల్డ్ లో. ఓకే, సో వీళ్ళు ఏమేం డాక్యుమెంట్స్ తీసుకురావాలి సార్ ఏ లొకేషన్? ఆధార్ కార్డు, ఎక్స్పీరియన్స్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, అండ్ ఎస్ఎస్సి మెమో ఆర్ జిరాక్స్ ఆర్ ఒరిజినల్ చెప్పర్లేదు. బేసికలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అయితే తర్వాత అయినా వచ్చు. సాలరీ పేలోడ్ ఇచ్చినప్పుడు మేజర్ అయితే ఇంటర్ అండ్ టెన్త్ ఉండాలి ప్రొఫైల్ అప్డేషన్ చెప్పడానికి. మన ఏసో డైరెక్ట్ రాధికా ఎక్స్పోర్ట్ పక్కన బ్రాంచ్ ఆఫీస్ వచ్చి వస్తుంది. ఓకే సార్, మీరు నాకు ఏమైనా గూగుల్ మ్యాప్ పంపిస్తారా? నేను డిస్క్రిప్షన్ రాధికా ఎక్స్ రోడ్ అని కొట్టండి, ఈసీఎల్ రాధికా ఎక్స్ రోడ్, గుడ్లాండ్ రెస్టారెంట్ పక్కన ఉంటుంది. నేను గూగుల్ లొకేషన్ కూడా పంపిస్తాను. ఓకే ఓకే సార్, డీటెయిల్స్ అన్ని బాగున్నాయి. ఇది మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా పెట్టమంటారా? పెట్టండి పెట్టండి, నా కాంటాక్ట్ నెంబర్ పెట్టండి. నవీన్ నా పేరు, 9398618030. నంబర్ మీకు ఫార్వర్డ్ చేశాను కదా, ఆ నెంబర్ అప్డేట్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ రైట్.